أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا الرسول حقا وجاءهم البينات والله لا أهدي القوم الظالمين أولئك جزاؤهم أن عليهم لعنة الله والملائكة والناس أجمعين خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభు మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 86వ వాక్యం యొక్క అరబ్యములను మీ ముందు పఠించడం జరిగింది. దీనికి ముందు గతించినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సృష్టి ప్రభువు దైవము ఈ విధంగా తెలియజేస్తున్నాడు, భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తము కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్న ఈ సృష్టి ప్రభువు ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, మనము మరొక విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించినట్లయితే, మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యము అది ఎవరు కూడా కాదలనేటువంటి సత్యము. కాబట్టి మరి ఆయనకు ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడం అనేది ఈ ధర్మానికి తప్ప, ఈ ధర్మం తప్పించి మరొక ధర్మము ఎంత మాత్రం కూడా దైవం వద్ద ఆమోదింపబడదు అని చాలా ఖచ్చితమైనటువంటి విధానాన్ని దైవం తెలియజేశాడు. కాబట్టి మనకు ఇహ పరలోకాల సాఫల్యం కావాలి అంటే మరి తప్పనిసరిగా మనము ఈ ఒక్క మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. అదేమిటంటే, మన దైవం ఒక్కనికి మాత్రమే మనము లొంగి జీవితం గడపాలి, ఆయనకు సంపూర్ణంగా జీవితం గడపాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని మనము అనుసరించినట్లయితే నిస్సందేహంగా ఆ మార్గం ఎంత మాత్రం కూడా ఆమోదింపబడదు అని దైవము స్పష్టంగా తెలియజేశాడు. అయితే ఇక్కడ సోదరులారా, ఇదేంటండి, మరి ఖురాన్లో ఉన్నటువంటి మార్గమేనా, మరి మేము అనుసరిస్తున్నటువంటి మార్గాల యొక్క పరిస్థితి ఏమిటి అన్న సందేహము ప్రశ్న తలెత్తుతాయి. సోదరులారా, సృష్టి ఆరంభం నుండి కూడా ఒకే మార్గాన్ని దైవం బోధించాడు. దైవం ఒక్కడే అయినప్పుడు ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే ఉంటుంది. లేదంటే దైవం ఒక్కడే, ఆయనను చేరే అనేక మార్గాలు ఉంటాయి. కాబట్టి మనము ఏ మార్గాన్ని అనుసరించినా చివరికి అక్కడికే చేరతామండి. నదులు ఎన్నున్నా కూడా సముద్రంలోనే కలిసినట్టు ఎన్ని ధర్మాలు ఉన్నా మరి ఆయనలోనే ఐక్యమవుతాయండి. ఇది సహజంగా మనము వినే మాటలు. సోదరులారా, మనము చెప్పుకునే ఈ మాటలకు ఆధారం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే గ్రంథం చెప్తుంది, చూడండి నేను సూటిగా చెప్తున్నాను, భగవద్గీత గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి 18వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, 68వ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇస్యామి మాసుచ. దీని అర్థం ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, నీవు అనుసరించినటువంటి మార్గాలన్నీ పక్కన పెట్టు, నీ తాత ముత్తాతల మార్గము, నీ యొక్క జ్ఞానంతో నువ్వు కల్పించుకున్నటువంటి మార్గం అన్ని కూడా పక్కన పెట్టు, అన్ని ధర్మాలు విడిచిపెట్టు, మామ ఏకం శరణం వ్రజ, ఒక్క దైవాన్ని మాత్రమే మరి నువ్వు లొంగి జీవితం గడుపు, ఆయన ఒక్కనికి మాత్రమే శరణు పొందు
అప్పుడు నేను నిన్ను సమస్త పాపం నుండి కూడా విడు నిన్ను నేను బయటకు తీస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సర్వాన్ని కూడా విడిచిపెట్టి అన్ని మార్గాలను విడిచిపెట్టి మనము కల్పించుకున్న మార్గాలను విడిచిపెట్టి ఒక్క దైవానికి మాత్రమే శరణు పొందడం అనేది ఆయన ఒక్కనికి జీవితం ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడం అనేది ఈ ధర్మమే అనాది నుండి దైవం బోధించాడు మరి మనం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి చెప్పడం జరిగింది మరి నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ మనస్సు పూర్ణ జ్ఞానము పూర్ణ వివేకము పూర్ణ బలముతోటి నువ్వు ఆరాధన చేయాలి ఆయనను మాత్రమే ప్రేమించాలి కాబట్టి ఈ విధంగా మన పూర్ణ మనస్సుతోటి పూర్ణ వివేకంతోటి పూర్ణ బలముతోటి ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడపడమే అన్న ఈ ధర్మాన్ని దైవము అదే అనాది నుండి బోధించాడు చివరిగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇదే స్పష్టమైనటువంటి మార్గాన్ని బోధిస్తుంది అల్లాహకు విధేయత చూపే ధర్మాన్ని విడిచిపెట్టి మీరు మరొక ధర్మాన్ని కల్పించుకున్నట్లయితే మరొక విధానాన్ని మీరు కల్పించుకున్నట్లయితే మరొక పద్ధతిని మీరు కల్పించుకున్నట్లయితే అది నేను ఎంత మాత్రం కూడా ఆమోదించను కాబట్టి దైవం ఒక్కడే ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే అదేమిటంటే ఆయన ఆజ్ఞ మేర మనం జీవితం గడపాలి ఆయన ఆజ్ఞ మనకు ఖురాన్ రూపంలో దైవము సజీవంగా మన కళ్ళ ముందు పెట్టాడు కాబట్టి ఆ ఖురాన్ను ఏ విధంగా అనుసరించాలో ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు కాబట్టి ఈ రెండు ఖురాన్ మరియు ప్రవక్త వారి యొక్క జీవితాన్ని మనము అధ్యయనం చేసి దాని ప్రకారము మనం ఆచరణ చేసినట్లయితే నిస్సందేహంగా ఈ మార్గము మనను సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది ఇదే విషయాన్ని మనకు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి సోదరులారా ధర్మము అనేక విధాలుగా ఎంత మాత్రం కూడా లేదు మనం అంటాం కదా ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మీరు రక్షించండి ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ధర్మం ఏమిటి అనేది ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయరు ఆ ధర్మం ఏమిటంటే అనాది నుండి ఒకటే ధర్మము అది సృష్టి ప్రభువు ఒక్కడే ఆయనకు మరి లొంగి జీవితం గడపండి ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకునే జీవితం గడపండి ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపండి ఇదే ధర్మం సోదరులారా ఇదే ధర్మాన్ని మనం రక్షించాలి రక్షించాలి అంటే అనుసరించాలి ఆ ధర్మం మనలను శాంతిని మరి ప్రసాదిస్తుంది సాఫల్యాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఆలోచన చేయము ధర్మం అంటే ఏమిటో అనుకుంటాము మనము కాబట్టి నేను అనుసరించే ధర్మమే ధర్మం అనుకుంటాము మరి ఆ ధర్మాన్ని రక్షిస్తేనే మనకు మా మోక్షం అని చెప్పి భావిస్తాము తప్పించి ఆ ధర్మం ఏమిటి అనేది ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయరు మన సనాతన గ్రంథాల్లో ఏమిటి ఉన్నటువంటి ధర్మం ఏమిటి ఏకేశ్వర ఉపాసన ఆ ధర్మాన్ని గురించి ఆలోచన చేయడానికి ఎవరికి కూడా మరి సమయం ఉండదు మరి ఆలోచన చేస్తే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కడ అనుసరించాలి అన్న భయంతో సరే ఆయన చెప్పారు కదా అంతే పలానా గురువుగారు చెప్పారు అంతే అని మనిషి సంతృప్తి చెందుతాడు తప్పించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ఎంత మాత్రమే ప్రయత్నం చేయడు సోదరులారా అయితే తెలుసుకునే కొద్దీ మనకు జ్ఞానం పెరుగుతుంది లేదు నా వద్దకు వచ్చింది మరి కరెక్ట్ ఇందులోనే నేను ఉండిపోతాను అంటే మరి మనము ఎక్కడ వేసిన బొంగులు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంటాము తప్పించి ముందుకు ఎంత మాత్రం కూడా వెళ్ళము కాబట్టి జ్ఞానాన్ని మనం సంపాదించాలి జ్ఞాన మరణను మరి నిజాన్ని తెలుపుతుంది సత్యానికి దగ్గర చేస్తుంది సత్యము మరి దైవాన్ని తెలియజేస్తుంది ఆ దైవాన్ని మనం తెలుసుకున్నట్లయితే అది సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి సోదరులారా ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా ఎంత మాత్రం కూడా నమ్మకూడదు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు మన సొంత విషయాల్లో మనం ఎంత మాత్రం కూడా నమ్మము మన పర్సనల్ విషయంలో వ్యక్తిగత విషయాల్లో ఎంత మాత్రం కూడా మనం గుడ్డిగా నమ్మము కానీ దైవం విషయము ధర్మం విషయం వచ్చేసరికి మాత్రము ఒకరిని గుడ్డిగా అనుసరించేస్తుంటాం ఆయన ఆ విధంగా చెప్పారు కదా కాబట్టి అంతే మనం దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు అడగకూడదు ధర్మాన్ని గురించి ప్రశ్నించకూడదు అన్న ఆలోచన ఏం చేస్తుంది మనలను సరైనటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి సోదరులారా ఏ విషయంలోనైనా మనకు క్లారిటీ లేకపోయినా పర్వాలేదు కానీ దైవం అల్లాహ్ విషయంలో మాత్రం అల్లాహ్ అంటే దైవం కాబట్టి దైవం విషయంలో ఎంత మాత్రం కూడా మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు చాలా క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా చాలా క్లియర్గా ఉండాలి స్పష్టంగా ఉండాలి మన భావన దైవం పట్ల ఆహా నా దైవము ఆయన సృష్టికర్తయి ఉంటాడు ఆయన పుట్టడు ఆయన చనిపోడు ఆయన స్వరూపం ఎవరికి కూడా తెలియదు ఆయన ఎలాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎంత మాత్రం కూడా ఈ సృష్టిలో లేడు కాబట్టి ఏ విధంగా అయితే
ఒక లక్ష్యం మన మన తండ్రిని నిలబెట్టినప్పటికీ ఏ విధంగా అయితే మనం గుర్తిస్తామో ఏ మాత్రం కూడా సందేహం లేకుండా అదే విధంగా మన దైవాన్ని కూడా అదే విధంగా గుర్తించాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే దైవం విషయంకి వచ్చేసరికి ఎవరికి సరైనటువంటి క్లారిటీ ఉండదు. దైవము ఆయన కూడా పుడతాడు, ఆయన కూడా చనిపోతాడు, ఆయన కూడా మనిషే, ఆయన కూడా భార్య బిడ్డలు కష్ట నష్టాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి కల్పనలు, కల్పితాలు మనము దైవానికి సంబంధించి పెట్టేసుకున్నాం సోదరులారా. కాబట్టి ఏ విషయంలోనైనా మనకు స్పష్టత లేకపోయినా పర్వాలేదు, జీవితం ఏ విధంగానే గడిచిపోతుంది. 30 రూపాయల భోజనం చేసినా గడిచిపోతుంది, 300 రూపాయల భోజనం చేసినా గడిచిపోతుంది సోదరులారా. కానీ జీవితం కాదు మరి, పరలోక జీవితం అసలైనటువంటిది. అక్కడ చావు ఉండదు, బ్రతుకు ఉండదు, అంత భయంకరమైనటువంటి జీవితం ఉంటుంది ఒకవేళ మనము సత్యాన్ని తిరస్కరించినట్లయితే. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి జీవితం చాలా క్లారిటీతోటి స్పష్టతతోటి మనకు ఉండాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే చాలామందికి 80% మందికి మరణానంతర జీవితం పట్ల విశ్వాసమే ఉండదు. ఒకవేళ విశ్వాసం ఉన్నా కూడా ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి సోదరులారా, మరణానంతర జీవితం పట్ల ఎవరైతే నిజమైనటువంటి భావన, సత్య భావన కలిగి ఉంటాడో అతను తన జీవితాన్ని మరి భయభక్తులతోటి నడుచుకుంటాడు, దైవం పట్ల సరైనటువంటి భీతితోటి నడుచుకుంటాడు. కానీ అతనికి సరైనటువంటి అవగాహన లేదనుకోండి మరణానంతర జీవితం పట్ల, ఏదో గడిచిపోతుంది మరి చచ్చిపోతాము, ఒకవేళ సరైనటువంటి కర్మలు చేయకపోతే ఇంకా తక్కువైనటువంటి జీవితాన్ని పొందుతాము, అనేక ఇంకొక జన్మ పొందుతాము, ఇంకొక తక్కువైనటువంటి జీవజాలంగా లేకపోతే జంతువుగానే పుడతాము. ఇటువంటి సిద్ధాంతాలు, ఇటువంటి భావనలు మనలో అనేక రకాలుగా చోటు చేసుకున్నాయి సోదరులారా. కాబట్టి మనము గ్రంథాల పరిశీలన చేయాలి. పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా మరి మరణానంతర జీవితాన్ని గురించి స్పష్టమైనటువంటి వాక్యాలు మనకు కనబడతాయి. కాబట్టి ఒకే ఒక అవకాశము ఈ ప్రపంచము మనకు లేదండి. ఈ ప్రపంచమును నేను వేస్ట్ చేసేసుకున్నాను, ఇంకొక జన్మ ఉంటుంది అక్కడ చూసుకుంటానులే అని ఎవరైనా భావించారంటే చాలా పొరపాటులో ఉన్నట్టే. కాబట్టి సోదరులారా, మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అవకాశం, ఇది పోతే ఇంకొక ఛాన్స్ అనేది ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా. ఒకే ఒక అవకాశం, ఒకే ఒక ఛాన్స్ జీవితం అనేది. కాబట్టి రాబోయే జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసము మనకు ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ జీవితం. ఈ జీవితాన్ని మనం ఇష్టం వచ్చినట్లు గడిపేసి మరి సత్యాన్ని గురించి తెలుసుకోకుండా ఊహలతోటి, అపోహలతోటి, కల్పితాలతోటి, కట్టుకథలతోటి మనము మన జీవితాన్ని గడిపేసినట్లయితే సోదరులారా, భయంకరమైనటువంటి వినాశనానికి మనము లోనైపోతాము. కాబట్టి మేల్కోవాలి, మనం మేల్కొని గ్రంథాల యొక్క పరిశీలన చేసి దైవాన్ని గుర్తించాలి. దైవాన్ని గుర్తించి ఆయన పంపినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ మన కళ్ళ ముందు కనబడుతుంది సజీవంగా. దానిని అధ్యయనం చేయాలి. దాని వెలుగులో మనము మన జీవితాలను తీర్చిదిద్దుకున్నట్లయితే నిస్సందేహంగా అది సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది. సరే సోదరులారా, ఇప్పుడు మనము కాసేపు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఆరాధనకు సంబంధించి, చక్కటి ఆరాధన ఏ విధంగా చేయాలి, మరి దైవానికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏ విధంగా చేయాలి అన్న విషయాల గురించి చెప్పడం జరిగింది. మరి సోదరులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌఖూత, విశ్వాసులకు ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే పరలోకం అనేది ఒకటి ఉన్నది, మరణానంతర జీవితం ఒకటి ఉన్నది, నేను చేసిన కర్మలకు నేను జవాబు చెప్పుకోవాలి అన్న భీతి, అన్న భయము, అన్న ఆలోచన ఎవరిలోనైతే ఉన్నదో అటువంటి వారిని విశ్వాసులు అంటారు సోదరులారా. కాబట్టి విశ్వాసం అంటే ముందు అర్థం మనం తెలుసుకోవాలి. దైవం పైనుండి క్రిందకు వచ్చేసాడండి, దైవం మానవ రూపంలో వచ్చేసాడండి, నేను ఈ విధంగా విశ్వసిస్తాను కాబట్టి నేను విశ్వాసిని, ఈ విధంగా మనం భావించవచ్చు. కానీ సోదరులారా, నిజమైనటువంటి విశ్వాసం ఏమిటంటే మరి దైవం ఒక్కడేనని విశ్వసించడము, ఆయనకు సాటి సమానము లేదని విశ్వసించడము, ఇది నిజమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి మాత్రమే ప్రవక్తలందరూ కూడా బోధించారు.
నన్ను నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు. ఇది క్రీస్తు యొక్క బోధన. నా మాట వినండి అంటే ప్రవక్త క్రీస్తు యేసు ఏదైతే చెప్పారో దాన్ని వినండి, నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచండి. నన్ను పంపినటువంటి దైవం పైన ఉన్నాడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా తండ్రి పైన ఉన్నాడు. కాబట్టి ఆయనను విశ్వసించండి. ఏమని విశ్వసించాలి? ఆయన ఒక్కడేనని, ఆయనకు సాటి సమానము లేదు అని విశ్వసించాలి. అంతే తప్పించి ఆయన పైనుండి క్రిందకు వచ్చేశాడని విశ్వసించడం కాదు సోదరులారు. కాబట్టి మనము ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త దైవం చెప్తున్నాడు విశ్వాసులకు నిర్ణీతమైనటువంటి సమయంలో ఆరాధన చేయడం అనేది విధిగా చేయబడింది. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్లు చేయడం, ఇష్టం అయినప్పుడు చేయడం, మరి అన్ని కుదిరినప్పుడు చేయడం కాదు, నిర్ణీతమైనటువంటి సమయాల్లో మాత్రమే చేయాలి. తెల్లవారుజామున ఒకటి, మరి మధ్యాహ్నము మరొకసారి, మరి సాయంత్రం పూట్ల ఇంకొకసారి, మరి సూర్యుడు అస్తమించిన తర్వాత మరొకసారి, మరి చీకటి పడిన తర్వాత ఇంకొకసారి, మొత్తం 5 పూటల్లో కూడా మీరు ప్రార్థనను చేయండి అని దైవము నిర్దేశిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త సరళ సెలవు చెప్పారు. ఒకసారి ఒక శిష్యుడు ఈ విధంగా అడిగాడు, ఓ దైవ ప్రవక్త, దేవునికి అల్లాహకు అన్నిటికంటే ప్రీతికరమైనటువంటి ఆచరణ ఏమిటి అని అడగడం జరిగింది. అనేక పనులు చేస్తుంటాం మనము, మంచి మంచి పనులు చేస్తుంటాము. అన్ని పనులకెల్లా దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటి అని ప్రవక్త వారిని అడగడం జరిగింది. అప్పుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, నిర్ణీతమైనటువంటి సమయంలో దేవుని ఆరాధన చేయడము, మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టమైనప్పటికీ కూడా, మరి అనేక ప్రాపంచికమైనటువంటి విషయాలు మనను ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ పక్కన పెట్టి దైవం కోసము మరి ఆయన గృహానికి వచ్చి ఆరాధన చేయడం అనేది అల్లాహకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పని. దైవము మరి తన దూతలతోటి చెప్తుంటాడు, చూడండి నా దాసుడు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రాపంచిక వ్యామోహాలు అతన్ని ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా, లక్షల ధనము మరి అతనిని ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా, అతని వ్యాపారము కానీ అతని పనులు కానీ మరి అన్నింటిని కూడా పక్కన పెట్టి నిర్ణీతమైనటువంటి సమయంలో నా గృహానికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు చూడండి అని తన దూతలతోటి ఎంతో గర్వంగా దైవం చెప్తాడు సోదరులారా. అందుకని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, దైవానికి అత్యంత ఇష్టకరమైనటువంటి పని నిర్ణీతమైనటువంటి సమయాలలో దేవుని ఆరాధన చేయడం, ఆయన గృహంలో సామూహికంగా అందరు కూడా కలిసికట్టుగా చేయడము ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి పని అని ప్రవక్త వారు చెప్పారు. ఇంకా కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఈ విధంగా సెలవిచ్చారు, దేవుడు 5 వేళల నమాజును విధిగా చేశాడు, 5 పూటల కూడా ప్రార్థనను దైవము విధిగా చేశాడు. అయితే ఏ వ్యక్తి అయితే నిర్ణీతమైనటువంటి సమయాల్లో సరైన విధంగా వజూను చేసి, వజూ అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను సోదరులారా, ఆరాధనకు ముందు మరి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కాళ్ళను ముఖాన్ని చేతులను ఈ విధంగా పరిశుభ్రపరచుకోవడాన్ని వుజు అంటారు. ఇది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఎందుకంటే మనము అనేక వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటాము, ఈ విధంగా మనము ఈ రోడ్ల మీద వాటి మీద తిరుగుతుంటాము, దుమ్ము దుళ్ళి కుట్టుకుపోయి ఉంటుంది. అదే విధంగా దేవుని గ్రహంలోనికి మనం ప్రవేశించేస్తామా? ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ విధంగా కాళ్ళను చేతులను పరిశుభ్రంగా ఒక క్రమ పద్ధతిలో కడుక్కొని ఆ తర్వాత దేవుని గృహంలోనికి మనం ప్రవేశించాలి, మస్జిద్లోనికి ప్రవేశించాలి. మరి ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే మరి నిర్ణీతమైనటువంటి సమయాల్లో, చూడండి ప్రతిసారి కూడా ప్రవక్త వారు నిర్ణీతమైనటువంటి సమయంలో చెప్పడం జరిగింది. అంటే ఏ సమయాల్లో అయితే మరి ఆ ఆరాధన నిర్దేశించడం జరిగిందో ఆ సమయంలోనే చేయడం, అంతే తప్పించి తెల్లవారుజామున మరి ఆరాధనను పొద్దు పొడిచిన తర్వాత చేయడము, మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం చేయడము ఈ విధంగా కాదు సోదరులారు. నిర్ణీతమైనటువంటి సమయంలో చేయడమే అది నిజమైనటువంటి ఆరాధన, అది గొప్ప విషయం. కాబట్టి మనకు అన్నీ కుదిరినప్పుడు, అన్నీ లేదండి నేను అర్ధరాత్రి అయిపోతుంది పడుకునేసరికి, తెల్లవారేసరికి మరి తెల్లారిపోతుంది కాబట్టి నేను అప్పుడు చేస్తాను అంటే ఆ విధంగా కుదరదు సోదరులారు. నిర్ణీతమైనటువంటి సమయంలో చేయడమే దీని గొప్పతనము. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే మరి ఈ విధంగా ఖచ్చితంగా నిర్దేశించినటువంటి సమయంలో ఎవరైతే మరి ఆరాధన చేస్తారో మరి నిస్సందేహంగా మరి అతనికి ఒక హక్కు ఏర్పడుతుంది దైవం మీద.
ఓ దైవమా నీ ఆజ్ఞ మేర నేను ఆరాధన చేశాను నా పాపాలను క్షమించు అని అప్పుడు తన దైవానతను వేడుకోగలడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో చక్కటి విషయాలు సోదరులారా ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము, ఇహ పరలోకాల సాఫల్యాన్ని మనం సాధిందాము. మరి సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకలు దవన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.